Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ లో మాట్లాడితే నేషనల్ ఛానల్స్ అన్ని నోరు అప్పగించుకొని కళ్ళు అప్పగించి వింటున్న పరిస్థితి మనమందరం చూసాం. కొద్దిసేపట్లో వారు మాట్లాడతారు, మళ్ళా తెలుగులో మాట్లాడతారు. చక్కటి తెలుగులో మాట్లాడుతుంటే అసెంబ్లీలో ఆయన వాగ్దాటి ఈ రోజు కూడా యూట్యూబ్లో ఎన్ని లైక్లు వస్తున్నాయో మీరు చూశారు. రెండు భాషల మీద పట్టుంది, చక్కటి ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. మన నారావారు మాట్లాడతారు ఇంగ్లీష్, చూసాం కదా మనము. మన వాళ్ళు బ్రీఫుడిమి, మన వాళ్ళు బ్రీఫుడిమి అని చెప్పి ఆ మాట్లాడుతూ అటు ఇటు కాకుండా ఈరోజు కేవలం రాజకీయం కోసం మాట్లాడుతున్న వైనాన్ని ఒక్కసారి ఇది సభ దృష్టికి తీసుకొస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఒకటే, వాట్ యు ప్రీచ్ ఈజ్ వాట్ యు ప్రాక్టీస్. మనం ఏది చెప్తామో అది మరి అది నడవ దాన్ని ఆచరణలో పెట్టాలి. కాబట్టి ఎంతో ధైర్య సాహసాలతోటి ఈరోజు చేపట్టినటువంటి నిర్ణయాలు ఒకటి కాదు రెండు కాదు పూర్తి సంస్కరణలు ఇవన్నీ ఆచరణలోకి వచ్చిన వెంటనే ఇవి వాటి ఫలితాలను మనం చూస్తాం. రెగ్యులేటరీ కమిషన్స్ కానివ్వండి, ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానివ్వండి, సిలబస్ చేంజింగ్ కానివ్వండి, ముఖ్యంగా డబ్బులు వందల వేల కోట్ల రూపాయలు కేవలం కమిషన్ల కోసం కంప్యూటరైజేషన్ ఐటీ టెక్నాలజీ అని చెప్పి వేల కోట్లు దుర్వినియోగం చేసిన గత ప్రభుత్వాలు 5 సంవత్సరాల కాలంలో మనం చూసాం. ప్రజల డబ్బు ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని చెప్పి, ముందు మౌలిక వసతులు కల్పించాలని చెప్పి స్కూళ్లను బాగు చేసే గొప్ప కార్యక్రమాన్ని, నాడు నేడు మనబడేని కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఘనత, ఒక దార్శనికత, ఒక ఆలోచన విధానం, ఖచ్చితంగా అది ఆయన సొత్తు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసి ఈ యొక్క సంస్కరణను మేము కూడా అమలు చేయాలి. ఈ యొక్క పథకం ఏదైతే ఉందో, తల్లులకిచ్చే ఈ యొక్క ఇన్సెంటివ్ ఏదైతే ఉందో, జగనన్న అమ్మఒడి, ఐఎమ్ ష్యూర్ దేశ చరిత్రలోనే ఇది ఒక చక్కటి పథకంగా మిగిలిపోయి ఏ విధంగా అయితే ఆరోగ్యశ్రీ ఇతర రాష్ట్రాల్లో అమలు జరుగుతుందో, ఈ జగనన్న అమ్మఒడి కూడా 29 రాష్ట్రాలకు పాకుతుందని చెప్పి నేను ఘంటాపథంగా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ఈ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా గారి ఒక సూక్తి, హృదయంతో అందించినటువంటి విద్య సమాజంలో విప్లవం సృష్టిస్తుంది అని మౌలానా గారు పేర్కొన్నారు. కాబట్టి మనం కూడా అందరం హృదయంతో పనిచేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్ల గారి కళ నాడు నేడు సాకారం చేద్దామని చెప్పి ప్రమాణం చేయాలని చెప్పి కూడా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మన ఉద్యోగాల్ని కూడా ఉద్యమంలా చేయాలని చెప్పి వారు ఇచ్చిన పిలుపును ఖచ్చితంగా మనం అమలు చేసే దిశలో ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క విద్యా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ